ఇంకొక మాట కూడా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇదే వరంగల్లాచ్చ ఎంత లుచ్చ ఎంత లఫూట్ రాజకీయం చేస్తారు వీళ్ళంటే ఇదే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి అడుగుతున్నాం పెట్రోనైనా కాజీపేట్ లా మా పిల్లగాళ్లకు నాలుగైదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అడిగినాం ఏమైనా ఆన్సర్ ఇచ్చిండు తెలుసా పార్లమెంట్ అప్పుడు కడిఎంసీఆర్ గారు పార్లమెంట్లు ఉండే వీళ్ళు ప్రశ్న అడిగితే ఆన్సర్ ఇచ్చిండు ఈ దేశంలో కొత్త రైల్ కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది అని రెండు వేల పదిహేనుల సమాధానం ఇచ్చిండు మేము నిజమేనేమో అనుకున్నాం ఈ బేకారుగాలు నిన్న అబద్దాలు చెప్తారని మనకే మేరకా రెండు వేల పదహారులో మన పక్కనే ఉంటుంది మహారాష్ట్ర అక్కడ మహారాష్ట్రలో ఉండే బీజేపీ గవర్నమెంట్ పోయి అడిగింది మాకు కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే రెండు వేల పదహారులో అడగంగానే పదహారులే మంజూరైంది అయింది పద్దెనిమిదిలో లాతూరులో మహారాష్ట్రలో కోచ్ ఫ్యాక్టరీ చాలా అయింది మరి ఇదే నా నీతి ఇక్కడేమో రెండు వేల పద్నాలుగులో చట్టంలో చెప్తావు చట్టంలా ఉత్త నోటి మాట కాదు ఉత్త జీవో కాదు చట్టం పునర్విభజన చట్టం పార్లమెంటు పాస్ చేసిన చట్టం మరి అదే చట్టాన్ని తుంగలో దొక్కితే నేను ఏమనాలి బట్టెబాదని అన్నా లుచ్చా అనన్నా లోఫర్ అనన్నా ఏమనాలి ఏమనాలి ఈ భారతీయ జనతా పార్టీని చట్టాన్నే తుంగలో దక్కిన దౌర్భాగ్యుల్ని ఏమనాలి అదొకటే కాదు పక్కనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు ఎనిమిది ఏంలే అడుగు ముంగటి పడ్డదా ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ పెడతామన్నారు అడుగు ముందుకు పడ్డదా మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నాం అక్కడ పాలమూరు కడుతున్నాం సీతారామ కడుతున్నాం ఒక్కదానికంటే ఒక్కదానికి జాతీయ హోదా ఇవ్వమంటే అంటే కాదు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వమంటే ఈ నలుగురు లేని ఎంపీలు ఒక్కడంటే ఒక్కనికి పార్లమెంట్లో అడిగే చాత కాదు నాకైతే ఒక డౌట్ కూడా ఉన్నది ఈ నలుగురు బీజేపీ ఎంపీలు ఎప్పుడన్నా మోడీని చూసినారో లేదో నిజంగా నాకు డౌటే ఎప్పుడన్నా కిటికీలకెళ్ళి పోయి చూసి ఇట్టిట్లాంటి రావచ్చు అంతేగాని వీళ్ళు మొకాలకు ఆయనతో మాట్లాడే సీన్ కూడా లేదు మొఖాలకు నిలబడి నిలదీసి నిగ్గదీసి అవసరమైతే గల్లా పెట్టి అడిగే దమ్ము నిజమైన తెలంగాణ బిడ్డ అయితే టిఆర్ఎస్ వనకైతే ఉంటుంది కానీ ఈ బఫూన్ గల్లకైతే ఉండదు అందుకే చెప్తా ఉన్నా ఏనాటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అంటారు ఇవాళ తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చాలా ఊళ్ళల్లో ఈరోజు కూడా మన పార్టీని టిఆర్ఎస్ అని విలువరు తెలంగాణ పార్టీ అని పిలుస్తారు ఎందుకంటే తెలంగాణ అనే పదానికే పర్యాయ పదం టిఆర్ఎస్ పార్టీ అందుకే నేను అంటా ఉన్నా ధర్మన్న రెండు వేల పెన్షన్ కు రెండు వేల ఐదు వందల పెన్షన్ కు ఓటేసేది కాదు తెలంగాణ తెచ్చిన నాయకుడు గా ఒక్క కారణం చాలు జీవితాంతం టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి తెలంగాణ తెచ్చి ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా మనందరికీ గర్వంగా ఇలా సినిమా వాళ్ళు మన మన మాటలు వాడతారు సినిమాలలో డీజే టిల్లు బిల్లు అవన్నీ ఇవ్వాలి రేపు మొత్తం తెలంగాణ భాష పెట్టకపోతే సినిమాలు కూడా నడతలేవు గాడికి వచ్చింది తెలంగాణ ఒకప్పుడు జోకర్లకు వెడదురు తెలంగాణ భాష ఇవాళ ఏం నడుస్తుంది అట్లుంటుంది మనతో అన్నట్టు నడుస్తుంది అది చెప్తున్నా నేను గందు కావాలి గందుకు ఉండాలి టిఆర్ఎస్ గందుకి టీఆర్ఎస్ పార్టీని గుండెలో పెట్టుకొని చూసుకోవాలి ఇది మాత్రమే కాదు ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా మన తమ్ముళ్ళు మన నాయకులు ఎమ్మెల్యేలు మన వేదిక ఉన్న సీనియర్ నాయకులను కూడా నేను కోరుతా ఉన్నా మనం కలిసిన ప్రతిసారి ఈ మధ్యన ఏమవుతుందంటే ఇప్పుడు నేను పార్టీ మీటింగ్కి వస్తే కూడా ఇక్కడ మనోళ్ళు వచ్చి నాకు దరఖాస్తులు ఇస్తారు నాకు నిధులి నాకు గిది గది నేను మీకు దండం పెట్టి చెప్తున్నా ఇయకన్నా అంటే ఎట్లా నువ్వు ఎందుకు చెప్తున్నా అంటే అరవై ఏడు ఏళ్లల్లో కానీ ఎన్నో పనులు మనం చేసినాం ఆరున్నర ఏళ్ళల్లో చేసినాం అరవై ఏడు ఏళ్ళలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మొగోడు లేడి దేశంలో ఓన్లీ కేసీఆర్ ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అరవై ఏడు ఏళ్లల్లో నల్గొండలో వాళ్ళు ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని పెంచి రెండున్నర లక్షల మందిని జీవోత్సవాలు చేస్తే వాళ్ళందరూ నిటార్గా నిలిచిన విధంగా చేసింది ఓన్లీ వన్ లీడర్ కేసీఆర్ అరవై ఏడు రైతులను వీళ్ళు సావగొడితే తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతన్న గల్లా ఎగిరేసుకునే విధంగా చేసింది ఓన్లీ వన్ లీడర్ కేసీఆర్ అరవై ఏడేళ్లలో ఈ దేశంలో ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు పనిచేసినా ఎవ్వడు చేయని పని వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇచ్చింది ఓన్లీ వన్ లీడర్ కేసీఆర్ ఇట్లా చెప్పాలంటే ఇక వంతున్నాయి రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇవన్నీ చెప్పచ్చు కానీ మన వాళ్ళకి ఏమైతుందంటే మీకు వేదిక ఇది నోళ్ళు కింది నోళ్ళు మీరు తోనే మాయూస్ అవుతాను ఒక గిది కాకపాయ గది కాకపాయ ఇది వరకు మున్సిపాలిటీ కోటి రూపాయలు వస్తే ఎక్కువ ఒక మున్సిపాలిటీకి కోటి రూపాయలు వస్తే ఎక్కువ నేను యాభై కోట్లు వంద కోట్లు ఏమైనా కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు వచ్చి అన్నా ఇంకో ఇరవై ఐదు కోట్లు ఇంకా యాభై కోట్లు అన్ని సమస్యలు ఎప్పుడు వేసేస్తే మరి వచ్చే టర్మ్లు ఏం చేద్దాం మనం ఆ పైన టర్మ్లు ఏం చేద్దాం ఎవడెంత ఒరినా మొత్తుకున్నా తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష కేసీఆర్ టిఆర్ఎస్ మాత్రమే ఇది అందరికీ తెలుసు ఎందుకంటే మనం పక్కకు పోయినాడు వీళ్ళు ఇదే బీజేపీ వాళ్ళు మళ్ళీ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినా కలుపుతారు తెలంగాణను గంత లుచ్చగాళ్ళు వీళ్ళు అది ప్రజలకు తెలుసు అందుకనే మా ఎమ్మెల్యేలకు కోరుతా ఉన్నా అరవై ఐదు కానీ ఎన్నో పనులు ఆరున్నర ఏళ్లలో అయినాయి ముందు గవి చెప్పుకుందాం చేసినవి చెప్దాం మీరు ఎంతసేపటికి ఆగమాగం అవుతారు ఇంకా గిదిగాలే గదిగాలే ఎగిర్త పడతాను ఎగిరిత పడకుండ్రి బొచ్చే టైం ఉంది ఇంకా చేసే పని బొచ్చేడు ఉంది ఇంకా చేయవలసిన పని కూడా ఉంది మీరు కూడా గ్రామాల్లో ఉండే కార్యకర్తలను కూడా నేను కోరుతా ఉన్నా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఊరికి కోట్ల రూపాయల పెన్షన్లు వస్తాయి కోట్లలో వస్తాన్నాయి కానీ ఎట్లుంటుందంటే కథ ఒక ఊరికి పోతే ఇప్పుడు గొర్రెకుంటకు అనుకో ఉదాహరణకు చెప్తున్నా ఆడ ఒక వెయ్యి మందికి పెన్షన్లు వస్తాయి రానోళ్ళు పది మందో ఇరవై మందో ఉంటారు ఆ వచ్చిన వాళ్ళేమో పెన్షన్ వచ్చినోడేమో మంచిగా పెన్షన్ తీసుకుంటాడు కడ కీసలో పెట్టుకుంటాడు అవతల పడతాడు ఆ రానోళ్ళు ఇరవై మందికి అటు దుంపుతూ ఉంటారు ఇటు దుంపుతూ ఉంటారు నాకు రాలేదు రాలేదు అనగా మా ప్రెస్ వాళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు ఇక వీళ్ళతో పంచాయితీ ఏంటంటే వీళ్ళకేమో మనిషిని కుక్క గడిస్తే వార్త కాదు కుక్కను మనిషి గడిస్తే వార్త వీళ్ళకి వెయ్యి మందికి పెన్షన్లు వస్తే అది వార్త కాదు ఇరవై మందికి రాపోతే పెద్ద వార్త పెన్షన్లు రాని గొర్రెక్కుంటా ఆగమాగమైంది ఇలా కథ గట్లా తయారైంది దేశం ఇక దానికి మనోలాగం ఆగం మరో ఇరవై మందికి రాకపోయి అరే వచ్చిన వెయ్యి మందిని చూడరాదే అరవై మూడు లక్షల మందికి రైతు బంధు ఇచ్చిన మొగోడు ఎవడనున్నాడా ఈ దేశంలో మొత్తం రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మొగోడు ఉన్నాడా మరి గద్ జక నాట వందల కోట్లు ఇస్తేనేమో అది అది కనబడతలేదు వేల కోట్లు ఖర్చు పెడితే అది శాతం అయితే లేదు ఇక వీటి గురించి ఆగమాగం ఆగం కుసో కిషన్ నాకు ఆగం ఎక్కువ కుసో నేనేమంటున్నా అంటే ముందు మనం చేయవలసిన పని కార్యకర్తలుగా నాయకులుగా మనం చేయవలసిన పని చెబుదాం ప్రజలకు అరవై ఐదేళ్ళలో చేయను ఎన్నో పనులు చేసినాం మిగతా పని ఏమన్నా బాకుంటే గదిగూడు చేస్తాం తొంభై శాతం చేసిన వాళ్ళం మిగతా దస్ పర్సెంట్ పని మేము చేయమా మా మీద నమ్మకం ఉంచరా అని అడుగుదాం అవతలోడు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే అడుగుదాం ఉన్నాదరా నీ దగ్గర నీ రాష్ట్రంలో రాజస్థాన్లో కాంగ్రెస్ ఉన్నది కర్ణాటకలో బిజెపి ఉన్నది ఏదన్న ఒక ఊరుకోదాం పైసలు మేమే పెట్టుకుంటాం ఏదన్నా ఒక్క ఊరు తెలంగాణ ఊరు లెక్క ఉన్న ఊరు ఒకటి చూపెట్టు ఒక్కటి చూపెట్టు ఏదన్నా ఒక్క ఊర్లే నర్సరీ వైకుంఠ ధామం ఏదన్నా ఒక్క ఊర్లే డంపింగ్ యార్డు ఇంటి ముందు మొక్కలు ఇంటి ముందు నల్ల ఇంటింటికి రైతు బంధు ఊరు ఊరికి రైతు వేదిక ఉన్న ఒక్క ఊరు ఈ దేశంలో ఎక్కడ ఉన్నదా చూపెట్టు మన అడుగుదాం ఈ దేశంలో ఎక్కడ పని అయితే లేదు అంత బోగస్ ముచ్చట్లు మతం పేరు మీద చిల్లర మల్లర పంచాయతీ నువ్వు గట్టిగా అనుకో బీజేపీని ఏమరా ఏం చేసినావు రెండు లక్షల కోట్లు మై ఏడెత్తకపోయినవారు అంటే ఏమున్నది మళ్ళీ ఏమంటాడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ హిందుస్థాన్ అక్బర్ బిన్లాడెన్ బాబర్ వానికి తెలిసింది కదా ఒకటే తంబాకు బుక్కాలే అడ్డమైన మాటలు మాట్లాడాలి ఈ చిల్లర మాటలకు మనం కన్ఫ్యూజ్ కావద్దు ప్రజలకు చెప్పాలి తమ్ముళ్ళకి చెప్పాలి ఈ చిల్లర నాయకులు పక్క రాష్ట్రంలో నలభై పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవుడు దేవుడు మఠాలు మఠాలు అంటారు నిన్న ఒక మఠం పెద్ద మనిషి కర్ణాటకల మఠాధిపతి ఆయన బయటకు వచ్చి చెప్పిండు మా మఠాలకు వచ్చే పైసలలో కూడా ముప్పై పర్సెంట్ కమిషన్ తింటాను దౌర్భాగ్యులు అని చెప్పి మఠాల పెద్ద మనుషులు పెద్ద మఠాధిపతులు చెప్తాను ఇక గీసం టోళ్ళట ఇక్కడేదో పొడుస్తారట నేను అందుకే అన్న నిన్న ఆ బీజేపీ పార్టీ నాయకుడు అధ్యక్షుడు ఉన్నాడు ఆయన నన్న ఓ పంజయ్యబాయ్ నువ్వు ఆ మహబూబ్ నగర్లో నడుస్తున్నావు కదా కొద్దిగా పక్క పంటనే రాయచూరు ఉన్నది రాయచూరుకో మొన్ననే మీ రాయచూరు ఎమ్మెల్యే చెప్పిండు బీజేపీ ఎమ్మెల్యే ఏం చెప్పిండు మాకు కర్ణాటకలో బాగలేదు మమ్మల్ని తీసుకపోయి తెలంగాణ కలపండి ఆడ తెలంగాణలో రైతు బంధు ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది కళ్యాణ్ లక్ష్మి ఉంది అందుకు నేను అనలబోతా అని చెప్పి రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు మరి ఇక్కడున్న బట్టెవాజ్ బట్టెవాస్ అక్కడేందో పెద్ద పొడిచినట్టు ఇక్కడ పొడుస్తారట వీళ్ళకి అవకాశం ఇస్తే ఇష్టం వచ్చిన మాటలు నేను దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఆగం కాకండి ఎగిర్త పడకండి సోషల్ మీడియాలో గింత రాగానే గింత ఊహించుకొని కింద మీద వాళ్ళు కావచ్చు కానీ మనం కావాల్సిన అవసరం లేదు ప్రజల గుండెల్లో నిండుగా కేసీఆర్ ఉన్నారు ఏం భయపడవలసిన అవసరం లేదు ప్రతి నీటి బొట్టులో ఇంటింటికి నీళ్ళల్లో వచ్చే ప్రతి నీటి బొట్టులో మా ఆడబిడ్డలు కేసీఆర్ గారిని చూస్తూ ఉన్నారు ప్రతి రైతన్న ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చే ఆ కరెంటు తీగల్లో ను చూస్తున్నాడు బ్రహ్మాండంగా ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి అవ్వ ప్రతి తాత తనకొచ్చే ఆ రెండు వేల పదహారు రూపాయల్లో బ్రహ్మాండంగా కేసీఆర్ గారిని ఒక పెద్ద కొడుకులాగా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు మనం ఎవ్వరికి భయపడే అవసరం లేదు నిలదీసి అడగాలే నిగ్గదీసి అడగాలే ఏందయ్యా నువ్వు చేసింది తెలంగాణకు అని అడగాలి బీజేపీ పార్టీని ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నది వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే చచ్చిపోయింది ఆ పార్టీ ఇక లేవదు కూడా ఆఖరికి స్వయంగా రాహుల్ గాంధీ ఆయన పోటీ చేసిన అమేతీలనే ఓడిపోయాడు ఆయన ఆయన సొంత పార్లమెంట్లో గెలిచే పరిస్థితి లేదు సొంత పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకునికి ఇక అసొంటి పార్టీ గురించి మనమేం మాట్లాడాలి ఇక ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన ఆయన ఎట్లా దొరికిపోయిండో లక్షల రూపాయలు పట్టుకొని రాష్ట్రం అంతా చూడంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఒక చిల్లర దొంగవాడు వాడొస్తాడు భూపాలపల్లిలో మీటింగ్ పెట్టి మా రమ్మారెడ్డి అని అందిస్తాడు పడదామా ఊకుందామా ఇట్లాంటి బుట్టాచోరు గాళ్ళు బట్టేవాజ్ గాళ్ళు ఎటువడితే అటు మాట్లాడుతుంటే మన నాయకుడి మీద ఊకుందామా తప్పకుండా మరల వడదాం పడదాం వడదాం తిరుగులేని పద్ధతుల్లో పోరుగల్లు ఓరుగల్లు నుంచే మొన్న జనగాములు ఎట్లయితే వాళ్ళ సత్తా చూపెట్టినరో మీరు అదే పద్ధతిలో అవసరమైతే తిరగబడి మరి బుద్ధి చెప్దామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే పెద్ద అని చెప్పిండు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి కాపాడుకోవాలన్నాడు మన పార్టీ మన పార్టీ ఎమ్మెల్యేల మీద బరువు పెట్టింది మన పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్యే లేని నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి మీద మొత్తం బాధ్యత అంతా కూడా పెట్టింది నేను గౌరవం ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నా తనవారు మందివారు అనే ఆలోచన లేకుండా రెండు వేల ఒకట రెండు వేల తొమ్మిదా రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు అనే ఆలోచన లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటేనే అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడితేనే వాళ్ళు మళ్ళా మనల్ని కాపాడతారనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా